అందుకని దాన్ని ప్రైమరీ అడ్వాన్స్ అని పెడుతున్నా. బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఐ బిలీవ్ అంటే అక్కడ కంప్లీట్గా ఒక ఇండోర్లో ఒక లివింగ్ రూమ్లో తీసిన సినిమాకి ఒక ఎక్స్టీరియర్లో అవుట్డోర్లో డే ఎఫెక్ట్లో కంటిన్యూస్ మూమెంట్ ఆఫ్ ఒక కెమెరా తోటి అంటే ఆల్మోస్ట్ నిజంగా జరుగుతుందా అక్కడ ఉన్నారా అని ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. అండ్ ఐ థింక్ ఇట్స్ కమ్ అవుట్ వెరీ వెల్. ఐమ్ వెరీ హ్యాపీ విత్ ద ఎండ్ ప్రోడక్ట్. అండ్ టోటల్ ఆల్మోస్ట్ యాక్టర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ అవచ్చు, పర్ఫార్మెన్స్ అవచ్చు, భూపాల్, నందు, చక్రి, ఎవ్రీ వన్ హస్ రియలీ రియలీ స్టూడ్ అవుట్ ఇన్ దర్. అండ్ ఆల్మోస్ట్ క్యారెక్టర్స్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. ఓకే, లైక్ సెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఏ ఫిల్మ్, ఒక థ్రిల్లర్ జానర్లో ఒక టెన్షన్ క్రియేట్ చేయడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ ఫీల్ ఇస్ like everybody knows the background music and sound effects, and Sheshu has done a fantastic job. Thanks Sheshu. And of course the camera Kaushik has done brilliant. And everybody knows about team effort ane dantlo nunchi cinema vastundi gaani okka manishi vision lo nunchi eppudu raadu. And me andaram kalisi ippudu continuous ga 360 degree shots unnappudu ఎక్కువ మంది ఉండటానికి వీల్లేదు, ఎందుకంటే ఎక్కడో చోట ఫీల్డ్లో వచ్చేస్తారని ఈ రామ్ సత్యం కానీ చెట్ల వెనకాల రాళ్ళనకాల దాక్కుని ఎలా చెడగొడుతున్నారు నా సినిమాని అని ఒక టెన్షన్తో అప్పుడప్పుడు చాలా షాట్లు మీరు కూడా వచ్చారు. అప్పుడు ఆ సీజీ బిల్ మిమ్మల్ని చెరిపేయటానికి అది మీ ఖాతాలో వేసుకోవాలని నా మనవి. అండ్ ఓవరాల్ అంటే మేము అనుకున్న దానికన్నా కొంచెం డిలే అవడానికి రీజన్ వి జస్ట్ డిడ్ వాంట్ కాంప్రమైజ్ కొన్ని అడిషనల్ థింగ్స్ షూట్ చేయడానికి కానీ ఎఫెక్ట్స్ పోస్ట్ ప్రొడక్షన్ డిలే అవడానికి ఇది స్లైట్ డిలే. రాము గారి సినిమా అంటే 30 రోజులు షూటింగ్ 30 రోజులు పోస్ట్ ప్రొడక్షన్, 61 రోజు సినిమా రిలీజ్ చేసే జమజమలాడించే స్పీడ్కి వర్క్ చేయడానికి ఎందరో మంది టెక్నీషియన్లు ఉన్నారు. ఆ టెక్నీషియన్లు అందరినీ కూడా ఈ సినిమాకి 2 సార్లు వాడారు. ఎందుకంటే ఈ సినిమా నిజంగా 4 నెలలు అయింది. లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తున్నట్టుగా ఈ సినిమాని మ్యాక్సిమం అద్భుతంగా తీసిదిద్దారు. అండ్ డైరెక్టర్ గారు చెప్పినట్టు నేను కొంచెం టెన్షన్ పడిన మాట నిజమే, కానీ అంటే ఇంకో సినిమా మిస్ అవుతున్నానేమో అని భయంతో టెన్షన్ పడ్డాను. ఈ సినిమా ఖర్చు ఎక్కువ అవుతున్నానో లేకపోతే షూటింగ్ ఎక్కువ రోజులు చేస్తున్నారనో భయం లేదు నాకు. ఎందుకంటే రాము గారితో సినిమా చేస్తే గ్యారంటీకి లాభం వస్తుంది. అది టేబుల్ ప్రాఫిటా లేకపోతే రిలీజ్ అయిన తర్వాత ప్రాఫిట్ అనేది పెండింగ్ తప్ప గ్యారంటీగా సినిమా లాభం వస్తుంది. అలాగే నాకు ఒకటే చెప్పారు ఆయన, ఒక మంచి సినిమా తెద్దాం, దానికి ఎంతైనా కష్టపడదాం, ఎంతైనా ఖర్చు పెడదాం అన్న మాటతో నేను ఆయనకి వెనకాల నుంచున్నాను. ఆ వెనకాల నుంచినప్పుడే నేను గ్రాఫిక్స్లో పడ్డాను. అది డిలీట్ చేయటం కూడా చాలా ఖర్చు అయింది నాకు. కాబట్టి ఒక అద్భుతమైన సినిమాని మేము ముందుకిస్తున్నాం. అంతకుముందు సినిమాలో పాటలు లేవు, ఫైట్లు లేవు, ఈ సినిమాలు అన్నీ ఉన్నాయి, నవరసాలు ఉన్నాయి. ఈ సినిమా సాంగ్ని మీరు ఇప్పుడు చూశారు, ఒక భక్తి సినిమాల్ని చేత్తో నడిపి రాసే ఒక మహా అద్భుతమైన కవి భారవి గారు ఒక రక్తి సినిమా పాటని ఆయన చేతితో విడుదల చేయించాం.
రాము గారు ఎంత గుర్రంలా పరిగెడతారో ఆయన కూడా వెనకాల అంత స్పీడ్గా మేము పరిగెట్టాం. దా పరిగెట్టినప్పుడు మా వెనకాల మా చక్రవర్తి గారు, అలాగే మా టెక్నీషియన్లు, ముఖ్యంగా శేషు గారిని చేసింది చేసి చేసింది చేసి మళ్ళీ చేసి మళ్ళీ చేసి మళ్ళీ చేసి అతన్ని రెండు సినిమాలు పేమెంట్ అడిగే స్థాయికి ఆయన తీసుకొచ్చారు. ఎందుకంటే అద్భుతంగా రావాలని ఉద్దేశంతో. అలాగే మా ఎడిటర్ నాగేంద్ర సినిమాని 15 రోజుల్లో ఎడిటింగ్ చేయగలిగితే దాన్ని ఈ సినిమాని కేవలం 60 రోజుల్లో ఎడిటింగ్ చేశారు. అంటే అంత అద్భుతంగా తీర్చిదిద్దని అర్థం. అదా ఏవైనా సరే ఈ సినిమా హిట్ కొట్టాలి. నా క్యారియర్లో ఇంతవరకు నేను హిట్ సినిమా తీయలేదు, ఇది నిజం. ఇప్పుడు ఈ సినిమా హిట్ అవుద్ది, ఇది కూడా నిజం. ఎందుకంటే ఒక మంచి సినిమాకి అన్నీ సమానంగా ఉండి ఒక సక్సెస్కి కొంచెం ఖర్చు అయితే ఏమొద్ది అనే ఉద్దేశంతో నేను ఈ సినిమాని భారీగానే ఖర్చు పెట్టాం. అందువల్ల అయితే ఏంటంటే ముందు ఫస్ట్ వీక్లో మేము సినిమా షూటింగ్ అయిన వెంటనే ఓ ట్రైలర్ లాంచ్ చేస్తే అందరూ కూడా చాలా ఉత్సాహంగా అన్ని ఏరియాలు కూడా అమ్మడం జరిగింది. కానీ తర్వాత బోల్డ్ ఖర్చు పెట్టాం, ఆ డబ్బు మాత్రం రిలీజ్ అయిన తర్వాత వస్తాను ధైర్యంతో. ఒక మంచి డిస్ట్రిబ్యూటర్లు అందరిని ఎన్నుకున్నాం. ఆ డిస్ట్రిబ్యూటర్లు కూడా వరంగల్ సినిమా చేద్దాం వరంగల్ సినిమా చేద్దామని ఆతృతతో ఆనందంతో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ. సినిమా గురించి రోజు డిస్ట్రిబ్యూటర్లు మాతో మాడుతుంటారు, ఏమంటే ఎప్పుడు చేద్దాం ఎప్పుడు చేస్తున్నారు ఈ వారం చేస్తున్నారు ఈ వారం చేస్తున్నారని. వాళ్ళు అంత క్యూరియాసిటీ ఎందుకు ఉందంటే ఒక మంచి సినిమా చేస్తున్నామనే తపన వాళ్ళలోనూ ఉంది, నాకు కూడా ఒక డిస్ట్రిబ్యూటర్ నెట్వర్క్. ఇంతవరకు ఎప్పుడు డిస్ట్రిబ్యూటర్కి అమ్ముదాం సినిమాని ఎప్పుడు తీయలేదు నేను. ఈ మధ్యకాలంలో 2014 తీస్తున్నాను నేను. అందువల్ల వాళ్ళతో కూడా మంచి సత్సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళు బాగుంటే మనం బాగుంటున్న ఉద్దేశంతో ఈ సినిమాని అన్ని ఏరియాలు కూడా మొన్న ఇప్పుడే ఆల్రెడీ చాలా కాలం అమ్మడం ముందే అమ్మడం జరిగింది సినిమా. ఈవేళ కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరూ ఎదురు చూస్తూ ఓ మంచి సినిమాని రిలీజ్ చేస్తామని చాలా ఆనందంగా ఉన్నారు. రామ్ సత్యనారాయణ గారు అంటే నాకు నేను విన్నది ఆయన బడ్జెట్ సినిమాలు తీస్తారు అని. ఇక్కడ నేను ఎవరు వచ్చినా ఫ్రీగా వస్తున్నారు అనుకున్నాను ఇనీషియల్గా, ఎందుకంటే ఆయన అన్ని ఫ్రీగా తీస్తాడు సినిమాలు డబ్బులు ఇవ్వడని. కాదు ఏంటి ఇది మనకి ఇది ఫ్రీయా ఈ లొకేషన్ అన్న. కాదండి 26 రోజులు గట్టు అనేవాడు ఆయన. ఓహో అదా ఓకే. అంటే బై వన్ గెట్ 20 ఫ్రీయా అని అడిగా. అంటే 20 రోజులకి 26,000 అని అడిగా. కాదండి అన్నాడు ఆయన. దాని నుంచి వ్యానిటీ వ్యాన్లు పెట్టున్నాయండి అక్కడ 4 ఎన్నో, ఎవరో వేరే షూటింగ్ జరుగుతుందా అన్న. మళ్ళీ సేమ్ అదే ఎక్స్ప్రెషన్ అండి. కాదండి అదే ఎక్స్ప్రెషన్ అండి. సో బేసిక్గా నాకు అంటే ఆయనకి అలవాటు లేని ప్రక్రియ అన్ను, కానీ అలవాటు ఉన్న ప్రక్రియ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టారు ఆయన. సో ఆయన డిస్ట్రిబ్యూటర్స్కి లైన్ వేస్తున్నారని నాకు అర్థమైంది. అంటే మేము ఇదివరకు అనుకుందానికంటే మళ్ళీ షూట్ చేసాం కాబట్టి రెడీగా ఉండండి అనేది చెప్తున్నట్టున్నారు. ఈ సాంగ్ గురించి నేను మా నవీన్ అని నా భాషను మీరు క్షమించాలి, ఎస్పెషలీ మా గురుగారు. నవీన్ అని ఏమ్మా అని మాట్లాడేవాడి, సాంగ్ చూసినా దీని అమ్మ అనిపించిందండి. అంటే ఏంటండి అసలు 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 ఆ సాంగ్ ఏంటి. బట్ అఫ్కోర్స్ మా ఇందాక కూడా అంటే ఐ డోంట్ థింక్ ఎనీ వన్ కెన్ షూట్ అ ఉమెన్ మోర్ బ్యూటిఫుల్ దెన్ రాము గారు. సో ఇందాక అదే పక్కన ఉన్నప్పుడు మాట్లాడుతున్నా అండి, నందు కూడా ఉన్నాడు అనుకుంటా ఈ సాంగ్లో. నందు ఉన్నాడు అనుకుంటా, నాకు ఎక్కడా కనిపించలేదు. నందు ఈ సాంగ్ తీస్తున్నప్పుడు అండి ఓ షార్ట్ కొంచెం సరిగ్గా చేయలేదండి తను. ఒక 10-15 టేకులు చేస్తే ఏం నందు అన్న, ఇప్పుడు అర్థమైంది సరిగ్గా చేయబోటం కాదు కావాలని చేశాడని అర్థమైంది. అమ్మాయి పట్టతో కొడుతూ ఉంటే ఒక 15-20 టేకులు తీసుకున్నాడు. ఏం నందు కొంచెం కాన్సన్ట్రేట్ చేయి, ఫోకస్ చేయను, అతను ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడని ఇప్పుడు అర్థమైందండి. సో అది రిహర్సల్కి నేను చేస్తుంటే బాగుండేది మిస్ అయ్యాను పక్కనే ఉండి. నెక్స్ట్ టైము అఫ్కోర్స్ రాము గారు ఇలాంటి అద్భుతమైన పాటలు తీయటం మాన్రు కాబట్టి ఏదో ఇంకోసారి దాంట్లో దూరిపోతాను నేను. ఐ థింక్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ రాము గారు సినిమా బాగా, అంటే రాము గారు ఎంత బాగా వచ్చినా సినిమా జనరల్గా ఎప్పుడు ఆయన బాగా వచ్చిందని చెప్పరు. ఆ సినిమా అయిపోయిన తర్వాత హీల్ మూవ్ ఆన్ అండి. ఇది ఫస్ట్ టైం ఐఎమ్ యాక్చువల్లీ సర్ప్రైజ్ రాము గారు. అంటే దాన్ని బట్టి యూ కెన్ అండర్స్టాండ్ అండి, లైక్ అంటే చాలా 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 డీటెయిల్డ్, అంటే చిన్న చిన్న ఎఫెక్ట్స్, చిన్న చిన్న అంటే శేషుకి రామ్ సత్యనారాయణ గారికి ఉన్న అండర్స్టాండింగ్ నాకు తెలీదు. బట్ అఫ్కోర్స్ అంటే ద కైండ్ ఆఫ్ పర్ఫెక్షన్ వాట్ రాము గారు ఈజ్ ఫేమస్ ఫర్ ఐ కుడ్ డెఫినెట్లీ సీ దాట్ అండి. సో ఇంతకు మించి ఇంకా నేను ఐ థింక్ 21st ఎనీవే మీరు చూస్తున్నారు. మాకు ఒకప్పుడు కుప్పస్వామి అయ్యర్ ఇంగ్లీష్ మేడ్ ఈజీ అని ఉండేది, అలాగ సినిమా మేడ్ ఈజీ అనేది తీసుకొస్తున్నాడు ఆయన. ఎవడైనా సినిమా తీయచ్చు, ఏమైనా చేయొచ్చు, నీ దగ్గర టాలెంట్ ఉందా, గొప్పవాడా నువ్వు, మంచి థాట్ ఉందా, టి
మళ్ళీ ఇంకలో తీయచ్చు, ఇలాగే తీయచ్చు అని ఒక కొత్త దారిని చూపిస్తున్నారు. అది రేపు రామసేతువులాగా అవుతుంది, ముందు ముందు చెప్తున్నాను డెఫినెట్గా. ఇప్పుడు కొన్ని కొన్ని వెనకాల ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం మా చెవిలో పడ్డాయి, మీ చెవిలో కూడా పడి ఉంటాయి. వెనకాల ఏదో మాట్లాడుతుంటారు కొత్తగా చేసేటప్పుడు, తప్పదు. అది వాటిని అన్నింటినీ అధిగమించి రామ్ గారు, మా అన్నయ్య తమ్ముడు అన్నయ్య రామ్ సత్యనారాయణ గారు చేస్తున్న ఈ యజ్ఞం హిట్ కావాలి, ఐస్ క్రీమ్ టు హిట్ కావాలి, పాట చాలా హాట్గా ఉంది, హాట్ హిట్కి దగ్గరి వర్డ్ అది. తర్వాత ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నో సభలలో రామ్ గోపాల్ వర్మ గారు మాట్లాడుతుండడం నేను చూశాను. ఆయనకున్నంత హాస్య ప్రజ్ఞ ఇంకెవరికైనా ఉందా అసలు? మీరు చెప్పండి, మీరు ప్రస్తుతం ఇక్కడ కూర్చున్నారు, ఏ మాట మాట్లాడి ఎట్లా ఎక్కడ విరుపు వేయాలి, ఎలా మొత్తాన్ని కొత్త పద్ధతులు ఎలా నవ్వించాలి అనేది అద్భుతంగా. ఎందుకో అన్నయ్య సినిమాకి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు లాభం కలిగింది. ఇవాళ నేను రామ్ గారు అంటే మై డ్రీమ్ డైరెక్టర్, ఇది ఒక స్టేట్మెంట్. ఇది ఆయన అంటే ఒక కళల రాజ్ కపూర్ గారు లాగా, రాఘవేంద్రరావు గారు లాగా, రామ్ గోపాల్ అంత రాత్రయం. ఇది రాము గారికి ఒక అమ్మాయి, ఒకటి అందమైన అమ్మాయిని ఇస్తే చాలు, అద్భుతంగా సాంగ్ తీసి పెడతారు. అలాంటిది, అలాంటి ఒక సాంగ్లో నన్ను కూడా బాగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నాకు ఇలాంటి సాంగ్స్ చేయడం, ఐ దిస్ ఇస్ మై ఫస్ట్ సాంగ్ అండి, ఇంత ఎరాటిక్ ఆర్ రొమాంటిక్ సెన్షియస్ సాంగ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. సో నాకు కష్టంగా ఉండాలి కొన్నిసార్లు చేయటం, బట్ రాము గారు హెల్ప్తో ఈజీ అయింది. అండ్ నేను అడిగాను ఒక పర్టికులర్ ఎక్స్ప్రెషన్ అప్పుడు, సార్ నాకు చేయడం రావట్లేదండి, ఎలా చేయమంటారు అని. అంటే పర్టికులర్గా నేవల్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి బొడ్డు దగ్గరికి వెళ్ళి చూడాలి. రాము గారు నాకు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు గుడికి వెళ్తే దేవుణ్ణి ఎలా ఆరాధిస్తావు, అలా ఆరాధించు అమ్మాయి. నేను అలా కిందకి వెళ్ళి ఆ అమ్మాయి బొడ్డు నా ఫేస్, నేను ఏం తలుచుకోవట్లే, బాలాజీని తలుచుకో, వెంకటేశ్వర స్వామిని తలుచుకున్నట్టు చూడమన్నా అందుకే. సో జస్ట్ ఆయన చెప్పింది యాస్టీస్గా ఫాలో అయ్యి చాలా డివైన్గా డివినిటీతో చూశాను, అందుకే అది షార్ట్ వెంటనే ఓకే అయిపోయింది. తీసుకెళ్ళి అంటే చాలా చిన్నపిల్ల అరటిపండు వచ్చి నోట్లో పెట్టినట్టుగా అంత ఈజీగా చేయించారు ఇంత ఎరాటిక్ సాంగ్ని కూడా. వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్. అండ్ రాము గారు అంటూ ఉన్నారు, ఈ సాంగ్ నువ్వు తప్ప నిన్ను ఎవరు చూసుంటారు ఈ సాంగ్లో అని. మొదటిసారి నేను నన్ను చూసుకున్నాను, రెండోసారి నేను నన్ను చూసుకోలేదు, నేను అమ్మాయిని చూస్తున్నాను సార్, అంత అందంగా చూపించారు. నాతో పనిచేసిన లిరిసిస్టులు రామాంజనేయులు అండ్ సిద్ధు వీరు కనకాల వాళ్ళని కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, త్వరలో 21వ సినిమా రిలీజ్ అవుతుంది, ఎవరికి వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే 4-5 సినిమాలు చేసినా మనకు బాగుంది అన్న తర్వాత వెళ్ళి థియేటర్లో చూస్తాం. ఫస్ట్ డే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతే థియేటర్ దగ్గర ముందు అందరికన్నా ముందు నేనే ఫస్ట్ టికెట్ కొనుక్కొని చూసుకుంటాను, అంత ఎక్సైట్మెంట్గా ఉన్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.